నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియల పరిచయం నుంచి జీవిత చరిత్ర అనే పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు కొంచెం టఫ్గా అనిపించేటటువంటి పాఠ్యాంశం ఎక్కువ మంది రచయితలు ఎక్కువ మంది జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి టాపిక్లు ఎక్కువ రిపీట్ అవుతాయని చెప్పి మీరు భయపడుతుంటారు అటువంటి ఆస్కారం లేకుండా కీ పాయింట్స్గా జీవిత చరిత్ర పాఠ్యాంశానికి సంబంధించి నిర్వచనము లక్షణాలు వికాసము అట్లాగే కొన్ని సంస్థలు జీవిత చరిత్రలను ఎట్లా ప్రచురించినాయి అసలు జీవిత చరిత్ర అంటే ఏంటి ఎట్లా రాయాలి అని చెప్పి ఈ కంటెంట్లు అట్లాగే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సిపి బ్రౌన్ గారి జీవిత చరిత్ర అట్లాగే మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను ఈ ఐదు టాపిక్లను చర్చించుకుంటే ఈ పాఠ్యాంశం సరిపోతుంది ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది అసలు జీవిత చరిత్ర అంటే ఏంటి టైటిల్ నేమ్ చూస్తున్నారు కదా మీరు జీవిత చరిత్ర అంటే ఏంటి ఇంగ్లీష్లో బయోగ్రఫీ ఏదైనా ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రాయడమే జీవిత చరిత్ర ఏదైనా ఒక వ్యక్తి తనకు తానే రాసుకుంటే అది స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పాఠ్యాంశం జీవిత చరిత్ర అంటే ఒక పర్సన్ని జీవిత చరిత్రని ఇంకో పర్సన్ రాసింటాడు ఒక పర్సన్ యొక్క ఎంటైర్ జీవితాన్ని ఇంకొక ఆతర్ ఎవరో ఒక అతను అతని జీవిత చరిత్ర మొత్తం దశలని రాసింటాడు దానికి సంబంధించినటువంటి నిర్వచనాలను ఎప్పటి నుంచి జీవిత చరిత్రలు అనేటి ఉంది సాహిత్య ప్రక్రియ పరిచయాల్లో దీన్ని ఎందుకు చర్చించుకుంటున్నామన్న టాపిక్ని చర్చించుకుంటే మనకు తెలుగు సాహిత్య ప్రక్రియల పరిచయాలు చేసుకుంటున్నప్పుడు నాటిక నవల కథానిక స్వీయ చరిత్ర ఈ గల్పిక వచన కవిత పాట గేమ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అందులో కూడా స్వీయ చరిత్ర అనేటటువంటిది మనం చదువుకున్నాం ఇప్పుడు జీవిత చరిత్ర జీవిత చరిత్ర అంటే ఒక పర్సన్ యొక్క ఏ టు జెడ్ విషయాలన్నీ కూడా ఇంకొక పర్సన్ రాయడం అనమాట అది రాజకీయ పర్సన్ కావచ్చు సామాజికంగా ఉండే పర్సన్ కావచ్చు సాంస్కృతికంగా ఉండే పర్సన్ కావచ్చు ఉద్యమాలకు సంబంధించినటువంటి పర్సన్ కావచ్చు వైజ్ఞానిక కళ సాంస్కృతిక అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక విస్తృతంగా పనిచేసినటువంటి సమాజంలో సంఘంలో గుర్తింపు పొందినటువంటి పర్సన్ల గురించి చర్చించుకుంటాం ఇక జీవిత చరిత్రలు మనం ఎందుకు చదవాలి అనేటటువంటి అంశాలు పాఠకులుగా క్వశ్చన్ చేసుకున్నప్పుడు మహా వ్యక్తుల జీవిత చరిత్రలు మానవ జాతికి మహోపదేశకాలని పౌలర్ అనేటటువంటి పర్సన్ చెప్పడం జరిగింది ఇట్లా కొంతమంది చెప్పడం జరిగింది నిర్వచనాలు తెలుసుకున్నట్లయితే జీవిత చరిత్ర నిర్వచనం ఏంటి అసలు అంటే ఒక వ్యక్తి జీవిత విశేషాలను సంగ్రహంగా లేదా విశేషాలను తెలియజేయడమే జీవిత చరిత్ర విభిన్న రంగాల వాళ్ళు ఏ రంగమైనా సరే వాళ్ళ జీవితాలను అక్షరబద్ధం చేయడమే జీవిత చరిత్ర చిలకమర్తి గారు ఏం నిర్వచించారంటే వ్యక్తిలోని గుణగణాలను లోతుగా దాని నుంచి తీసుకొని ఒక మాలికగా తయారు చేయడమే జీవిత చరిత్ర అని చెప్పడం జరిగింది జీవిత చరిత్రకు ఉండేటటువంటి లక్షణాలు ఆ రాస్తేనంటే దానికి ఉండేటటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జీవిత చరిత్ర లక్షణాలు మీరు హెడ్డింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి ప్రతి జీవిత చరిత్రలో అనుభూతి ఒక ఉపదేశాన్ని ఇవ్ ఇస్తుంది అనమాట ఇప్పుడు ఒక సైన్స్ డిపార్ట్మెంట్లో బాగా ఎదిగినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గురించి మనం చర్చించుకుంటే ఆ సైన్స్ విషయాలే ఎక్కువ ఉపదేశాన్ని అనుభూతిని ఇస్తుంటాయి దాంతోపాటు ఆసక్తికరంగా ఒక రకంగా సుప్రసిద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు ఉంటాయి భాష సరళంగా సామాన్య పాఠకులకు అర్థం అయ్యేటట్లుగా ఉంటుంది ఇందులో లక్షణాలు ఛందస్సు ఇవన్నీ ఏముండవు జీవిత చరిత్రలు అనేవి వచన రూపంలో వ్యాస రూపంలో ఉంటాయి కొంతమంది పద్య రూపకంలో కూడా రాసిన ఎట్లా రాసినా సరే జీవిత చరిత్ర రాయొచ్చు ఒక నియమం అనేది ఏం లేదు కానీ ఎక్కువ మంది వ్యాస రూపంలో వచన రూపంలోనే రాస్తారు అట్లాగే మంచి ప్రారంభము ముగింపు ఊహలకు ఆస్కారం లేకుండా ఉండాలి వాస్తవ అంశాలు ఉండాలి సరళ వచన శైలి అనేటటువంటిది ఉండాలి ఇది జీవిత చరిత్రకు సంబంధించినటువంటి లక్షణాలు ఇక జీవిత చరిత్ర బయోగ్రఫీ బయోగ్రఫీ అని మనం పిలుచుకుంటున్నాం కదా దీంట్లో మనం ఏ రంగాల్లో ఎప్పటి నుంచి రచనలు చేస్తూ ఈ తెలుగు సాహిత్యంలో ఎప్పటి నుంచి ఉందంటే పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచి జీవిత చరిత్రలో అనేటటువంటి సాహిత్య ప్రక్రియ ఉంది అందుకే మన ప్రస్తుత పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియల పరిచయం అనేటటువంటి సబ్ టాపిక్లో జీవిత చరిత్ర అనేటటువంటి కంటెంట్ని ఇవ్వడం జరిగింది ఇందులో కొంతమంది ఏమేమి చెప్పిందంటే థామస్ కార్లైట్ అనేటటువంటి పర్సన్ ఏం చెప్పిందంటే సమాజ వికాసమే దోదం చేసేవి జీవిత చరిత్రలు చెప్పడం జరిగింది ఇవి అన్ని జీవిత ఈ పంతొమ్మిదవ శతాబ్దంలోని ప్రారంభం కావడము ఎట్లా అయింది మన తెలుగులో పర్టికులర్గా పంతొమ్మిదవ శతాబ్దం వేరే వేరే కంట్రీల్లో ఇప్పుడు ఇంగ్లాండ్లో అక్కడైతున్నట్టు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలోనే ప్రారంభమైనవి జీవిత చరిత్రలు అంటే ఖచ్చితంగా పేపర్ పెన్ నుండి ఒక టాపిక్ని అతని వద్దకు వెళ్ళి కావచ్చు ఎక్కడి నుంచో కానీ మనం రాయాలంటే తాళపత్ర గ్రంథాల్లో పద్యాలు ఒక ప్రబంధాలు రాశారు జీవిత చరిత్రలు అనేటివి అచ్చు యంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఐరోపా వలస పాలకులు వచ్చిన తర్వాత అచ్చు యంత్రం ప్రారంభమైన తర్వాత బెంగాల్ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసి అక్కడ అనేక భారతీయ భాషలలో ముద్రణలు వచ్చే విధంగా ముద్రణ యంత్రాలను మొట్టమొదటిసారిగా బైబిల్ అనువాద ప్రచురణలను ఇటువంటివి తీసుకురావడం జరిగింది అది బెంగాల్లోను మద్రాసులోను ఈ విధంగా ఉంచడం జరిగింది తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రని మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జీవిత చరిత్రలు ఉద్భవించడం జరిగింది మన ఆంధ్ర ప్రాంతంలో గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఉండే రచయితలు అప్పుడు ఆ అత్యుయంత్రాలు వచ్చిన తర్వాత కోకొల్లలుగా పుట్టి వాళ్ళు కూడా జీవిత చరిత్రలు ఎక్కువ రాయడం జరిగిందని గుర్తుంచుకోగలరు విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర జీసస్ జీవిత చరిత్ర గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర గురు గోవింద్ సింగ్ జీవిత చరిత్ర ఈ విధంగా మొట్టమొదటి ప్రారంభం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇటువంటి జీవిత చరిత్రలు రావడం జరిగింది అసలు జీవిత చరిత్ర ఎట్లా రూపంలో కొంతమంది రాసిన వచన రూపంలో కొంతమంది రాసినారు పద్యం రూపంలో కొంతమంది రాసిన పాట రూపంలో కూడా కొంతమంది రాసారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ జీవిత చరిత్ర ఒక పాట రూపంలో ఏ ప ఏ తల్లి పిల్లో ఓడో అని చెప్పి ఒక పాట రూపంలో ఉంటుంది ఇక పద్య రూపంలో జాషువ గారు యేసుక్రీస్తు జీవిత చరిత్రని రాయడం జరిగిందనమాట వివిధ రంగాల్లో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా రాస్తుంటారని గుర్తుంచుకోగలరు ఇక కందుకూరి వీరేశలింగంతో పాటు వడ్లమూడి వెంకటరత్నం అనేటటువంటి పర్సన్ కూడా దయానంద జీవిత చరిత్రతో జీవిత చరిత్రలు ప్రారంభించాడు ఇక కొన్ని సంస్థలు జీవిత చరిత్రలు ప్రచురించినటువంటి సంస్థలు సంబంధించినటువంటి అంశం చర్చించుకుందాం ఇప్పుడు మనం చర్చిస్తున్న ప్రతి అంశం జీవిత చరిత్రలో వికాసంకి సంబంధించినటువంటి అంశం మొట్టమొదట విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి వారు అబ్రహం లింకన్ది అశోకుడిది చంద్రగుప్తుడిది శివాజీది ప్రచురించడం జరిగింది అట్లాగే రామకృష్ణ మఠం వారు రామతీర్థుంది వివేకానంద స్వామిది ప్రచురించడం జరిగింది అట్లాగే ఆంధ్ర భాషా వర్ధిని సంస్థ వారు రాజా రామ్మోహన్ రాయ్ది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ది ప్రచురించడం జరిగింది మీకు కోడ్ ఏంటంటే విజ్ఞాన చంద్రిక వాళ్ళు మొత్తం విజ్ఞానానికి సంబంధించి పాతకాలములని ప్రింట్ చేశారు రామకృష్ణ మఠం వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి రామస్వామి తీర్థది అట్లాగే వివేకానందది ప్రింట్ చేశారు ఆంధ్ర భాషావర్ధిని వాళ్ళు ఇట్లా ప్రింట్ చేశారు అంటే వాళ్ళు సంఘంలో ఉండేటటువంటి సంఘ సమాజంలో పనిచేసినటువంటి బ్రహ్మ సమాజం ఆర్య సమాజానికి సంబంధం ఉన్నటువంటి పర్సన్లని ప్రింట్ చేయడం జరిగింది ఇక వ్యక్తులకు సంబంధించి ఎక్కువ రచనలు చేసినటువంటి వ్యక్తులు చాగంటి శేషయ్య అనేటటువంటి రచయిత ఆంధ్ర కవి తరంగిణి అనేటటువంటి శీర్షికతో కవి జీవితాల పేరుతో పదమూడు సంపుటాలుగా జీవిత చరిత్రలు రాయడం జరిగింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు గాంధీజీ ఆ ఆచార్య రంగ జీవిత చరిత్ర నార్ల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర చలం జీవిత చరిత్ర కట్టమంచి రామలింగారెడ్డి జీవిత చరిత్ర ఇట్లాంటివన్నీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనేటటువంటి పర్సన్ ప్రింట్ చేయడం జరిగింది మీకు జీవిత చరిత్రల వికాసంలో వికాసం ఎట్లా జరిగింది ఐరోపా వలస పాలకులు వచ్చిన తర్వాత అత్యయంత్రాలు వచ్చి బెంగాల్లో క్రైస్తవ మిషనరీలు ఏర్పడిన తర్వాత ముద్రణ ఏర్పడిన తర్వాత అక్కడ అనువాదాల రూపంలో బైబిల్ అనువాదాలు ప్రచురణలు కావడం తర్వాత మెల్లగా జీవిత చరిత్రలు వచ్చినాయి తెలుగులో కందుకూరు వీరేశలింగం పంతులు గారు రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను ప్రింట్ చేశారు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లో రచయితలు జీవిత చరిత్రలు రాయడం జరిగింది విజ్ఞాన చంద్రిక మండలి రామకృష్ణ మఠం ఆంధ్ర భాష ఈ మూడు సంస్థల వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేయడం జరిగింది మొట్టమొదటి ప్రారంభంలో అట్లాగే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు అట్లాగే చాగంటి శేషయ్య గారు వీళ్ళు ఎక్కువ రచనలు చేయడం జరిగింది వీటితో పాటు ఆచార్య కృపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ విజయలక్ష్మి పండిత్ల జీవిత చరిత్రలు రావడం జరిగింది ఎంఎల్ నరసింహరావు జీవిత చరిత్ర ఎంఎల్ నరసింహరావు జయప్రకాష్ నారాయణ స్వామి రామానంద తీర్థ పివి నరసింహరావు జీవిత చరిత్రలు రాయడం జరిగింది మీకు ఒకటికి రెండుసార్లు చూడండి సింపుల్గా అర్థమయ్యే విధంగా విజ్ఞాన చంద్రిక మండలిది ఆంధ్రభాష వర్దింది రామకృష్ణ మఠంది గొర్రెపాటి వెంకట సుబ్బయ్యది చాగంటి శేషయ్యది వీళ్ళ రచనలు ఎక్కువ హైలైట్ చేస్తూ ఇదే జీవిత చరిత్రలో వికాసం ఇక ఉన్నవ లక్ష్మీనారాయణ అనేటటువంటి పర్సన్ ఈ పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో అక్బర్ జీవిత చరిత్రని రాయడం జరిగింది ఉన్నవ లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు డీప్గా అక్బర్ జీవిత చరిత్రను రాయసిందని చెప్పి రాయండి మొట్టమొదటి కాలంలో ఉన్నటువంటి రచయితలందరూ కూడా పాతకాలంలో బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి రాజులని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల జీవిత చరిత్రలు రాయడం జరిగింది ఇక ఈ తొలి పాతకాలంకి సంబంధించినటువంటి మరుగునబడినటువంటి కవులు ఉంటారు కదా వాళ్ళ ఎవరెవరు రాసినారంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శృంగార శ్రీనాథుడు అనేటటువంటి శీర్షికతో శ్రీనాథుని జీవిత చరిత్ర చిలుకూరి వీరభద్రరావు తిక్కన సోమయాజీ జీవిత చరిత్ర లక్ష్మీకాంత శాస్త్రి తిరుపతి వెంకటకవుల జీవిత చరిత్ర తిరుపతి వెంకట బుద్ధుని జీవిత చరిత్ర జాషువ గారు యేసుక్రీస్తు జీవిత చరిత్రను రాయడం జరిగింది గుర్రం జాషువ గారు యేసుక్రీస్తు జీవిత చరిత్రను పద్య రూపకంలో రాసిన ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి ఇక ఇంతవరకు చెప్పినటువంటి అంతా పురుషులు పురుషులు రాసినటువంటి జీవిత చరిత్రలు ఇక స్త్రీ జీవిత చరిత్రలు రాయలేరా స్త్రీ జీవిత చరిత్రలు ఎవరు లేరా అనేటటువంటి క్వశ్చన్ లేకుండా మన ప్రస్తుత పాఠ్యాంశంలో కొండపల్లి కొండపల్లి అమ్మగారు నిర్జన వారధి పేరుతో జీవిత చరిత్రలు రాయడం జరిగింది టిఎన్ సదాలక్ష్మి గారి గురించి నేనే బలాన్ని శీర్షికతో గోగు శ్యామల గారు జీవిత చరిత్రలు రాయడం జరిగింది బెంగుళూరు నాగరత్నమ్మ గురించి అట్లాగే కేవీ రమణారెడ్డి గురజాడ అప్పారావు జీవిత చరిత్రం ఇట్లా కొంత జీవిత చరిత్రల ప్రభావం స్త్రీ పురుషుల మీద ఉందని గుర్తుంచుకోగలరు దీనికి ప్రోత్సాహకం కేంద్ర రాష్ట్ర తెలుగు అకాడమీలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీళ్ళందరూ కూడా తోడ్పాటుని అందిస్తుండని గుర్తుంచుకోగలరు తెలుగు విశ్వవిద్యాలయంది ఒక హెడ్డింగ్ పెట్టండి ప్రారంభంలో ముప్పై జీవిత చరిత్రలు ప్రచురించింది రెండు వేల పన్నెండు తెలుగు మహాసభల పేరుతో కొన్నిటిని రెండు వేల పదిహేడు తెలుగు మహాసభల పేరుతో మరికొన్నిటిని జీవిత చరిత్రలు ప్రి ప్రింట్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు ఈ ఎంటైరు జీవిత చరిత్రల్లో మనం ప్రాచీన కాలం వల్ల తెలుసుకున్నాం మధ్యకాలం వల్ల తెలుసుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా మాలవత్ పూర్ణక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి పర్సన్కి సంబంధించినటువంటి జీవిత చరిత్రను కూడా అపర్ణ తోట గారు రచించిండని గుర్తించుకోగలరు ఇక జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రతి జీవిత చరిత్ర రాసేటప్పుడు రియాలిటీ ఉండాలి విశ్వసనీయత ఉండాలి నిజం మాత్రమే ఉండాలి రచయితగా మాత్రమే కాకుండా చిత్రకారుడిగా ఉన్నప్పుడే అతను ఈ ప్రాంతంలో ఉట్టిండు ఇట్లా ఐడియాలజీ ఉన్నప్పుడు అక్కడ ఇమేజ్ను కూడా వేయగలుగుతాం మనకు ఉండేటటువంటి జాగ్రత్తలు అనమాట విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలి దేశం కోసం పాటుపడిన వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి సమకాలీన సామాజిక పరిస్థితులను టైం పీరియడ్ను వివరించాలి శైలి ఆసక్తికరంగా ఉండాలి మార్గదర్శకంగా జీవిత చరిత్రలు ఉండాలి అత్యక్తి ఉండకూడదు వ్యాస రూపంలో వచన రూపంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక జీవిత చరిత్రలు ఎంటైర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది ఈ తెలంగాణ భూభాగంలో పూర్వం నుంచి ఎట్లా అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ కౌల సంచిక పేరుతో చాలా మంది కవులను తీసిన సుమారు మూడు వందల డెబ్బై ప్లస్ కవులను కదా అట్లా సురవరం ప్రతాపరెడ్డి గారు జీవిత చరిత్రలు రాసినారు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జీవిత చరిత్రను కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిండ్రని గుర్తుంచుకోగలరు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ ప్రాంతంలో నిజాంలు పరిపాలన చేయడం చేత ఉర్దూ ప్రభావం ఎక్కడ ఉండడం చేత అనా గ్రంథమాల అనేటటువంటి గ్రంథమాల తెలుగులో జీవిత చరిత్రలు ప్రచురించింది అందులో వెల్దుర్తి మాణిక్యరావు జీవిత చరిత్రని వీర సావర్కర్ జవహర్లాల్ నెహ్రూది ఎంఎన్ రాయది సుభాష్ చంద్ర బోస్ది ఉమ్మెత్త కేశవరావుకు సంబంధించినటువంటిది జీవిత చరిత్రని బురుగుల రామకృష్ణారావు అట్లాగే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు విజయభారతి గారు అనువాదాలు చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు అనా గ్రంథమాల గురించి డెప్త్గా రాయడానికి ప్రయత్నం చేయండి మొట్టమొదట జీవిత చరిత్రల వికాసంలో ఏమీ లేదు ఒకటి విజ్ఞాన చంద్రిక మండలి రామకృష్ణ మఠం ఆంధ్ర భాషావర్ధిని గొర్రెపాటి వెంకట సుబ్బయ్య చాగంటి శేషయ్య అన గ్రంథమాల తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి వీళ్ళు జీవిత చరిత్రలు రాసినారని చెప్పి ఒక లైన్ రాసినట్టే జీవిత చరిత్రలో టాపిక్ అయిపోతారనమాట దీనికి సంబంధించి పెద్దగా మీరు భయపడాల్సినటువంటి పని లేదు జీవిత చరిత్రల్లో ప్రతి రచయిత దేం రాసినారని మీకు గుర్తు లేకున్నా సరే కొన్ని సంస్థలు కొంతమంది వ్యక్తుల గురించి రాయడానికి ప్రయత్నం చేయండి ఇక జీవిత చరిత్రలో అనేటటువంటి టాపిక్ వచ్చినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మన తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి సిపి బ్రౌన్ చార్స్ ప్రిలిప్ బ్రౌన్ ఇతను ఒక ఆంగ్లేయుడు అయినప్పటికీ మన తెలుగు ప్రాంతంలో జీవించి ఇక్కడ రచనలు చేసి కాలప్రత గ్రంథాలను సేకరించి వాటిని పునర్ముద్రణ చేసి పెద్ద పెద్ద పేపర్ల మీద మంచి మంచి పేపర్ల మీద రీప్రింట్ చేయించింది ఒకప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వేమన అన్నీ కూడా మనం చదువుతున్న ఉప్పు కప్పు రంబు అనే పద్యాలు అన్నీ కూడా మన దాకా వచ్చిన ఈ టైం పీరియడ్ వరకు అంటే సిపి బ్రౌన్ అనేటటువంటి ఒక ఆంగ్లేయుడు తెలుగు ప్రాంతంలో జీవించడం చేత రావడం జరిగింది ఈ సిపి బ్రౌన్ జీవిత చరిత్రని జానుమధ్య హనుమత్ శాస్త్రి గారు రచించడం జరిగింది మీకు వేరే సెమిస్టర్లో ఈ పాఠ్యాంశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబర్ పదిన కల్కత్తాలో జన్మించడం జరిగింది గ్రీకు లాటిన్ భాషలు నేర్చుకున్నటువంటి వ్యక్తి తెలుగు సాహిత్యంలో లేఖా రచన సాహిత్యానికి మూల పురుషుడని చెప్పుకోవచ్చు ప్రతి జీవిత చరిత్రలో వంశము జననము విద్యాభ్యాసము ఉద్యోగ జీవితము ఇట్లాంటివన్నీ ఎట్లా విస్తృతంగా ఉంటాయో ఈ సిపి బ్రౌన్ జీవిత చరిత్రలో కూడా వంశము జననము విద్యాభ్యాసము తన యొక్క వ్యక్తిగత జీవితము ఈ లేఖ రచన జీవితము కొన్ని నిఘౌంటూలో ఏర్పాటు చేసిండు ఏమన్నా పద్యాలకు సంబంధించినటువంటి టాపిక్లు డెప్త్గా రాయాలి పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఆగస్టులో కడపలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు అనేక పాఠశాలల్లో మచిలీపట్నంలోను కడపలోను ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వేమన పద్యాలను మూడు వేల వరకు సేకరించడం జరిగింది పన్నెండు వందల పదిహేను పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించడం జరిగింది కడపలో ఒక పెద్ద బంగళ కొని తెలుగు సాహిత్య సముద్రణ మహాయజ్ఞం పేరుతో ఒక పరిష్కారంగా ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానాలను అనువాదాలను ముద్రణలను చేసిండని చెప్పుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ నిఘాన్ ఏర్పాటు చేసిండు మెకంజీ కైఫియత్తులను సేకరించడం జరిగింది అట్లాగే పక్షవాతానికి గురై కొన్నాళ్ళు లండన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి వచ్చినాక కూడా తెలుగు సాహిత్యం మీద అనేక కృషి చేసిన చెప్పుకోవచ్చు ఆంధ్ర పితామహుడు అయినటువంటి మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను డి రామలింగం గారు రచించడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశత్వంకి సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్ర పితామహుడుగా గుర్తింపు పొందినటువంటి మాడపాటి హనుమంతరావు గారి జీవిత చరిత్రలో గ్రంథాల యోద్యమం గుమస్తగా వకీలుగా స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆంధ్రోదయం వెట్టి చాకరీ నిర్మూలన అట్లాగే తాళపత్ర గ్రంథాల సేకరణ శాసనాల సేకరణ అస్పృశ్యత నివారణ వితంతు వివాహాల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మాడపాటి హనుమంతరావు గారు అని చెప్పుకోవచ్చు ఇక ఇది ఎంటైర్ మొత్తం టాపిక్లో ఉన్నటువంటి జీవిత చరిత్రలో అనేటటువంటి టాపిక్ ఇందులో మీరు ఎక్కువ రాయాల్సినటువంటిది అనగ్రంథమాల తెలుగు తెలంగాణకు సంబంధించినటువంటిది అట్లాగే విజ్ఞాన చంద్రికా మండలి ఆంధ్ర భాషావర్ధిని రామకృష్ణ మఠం గొర్రెపాటి వెంకట సుబ్బయ్య చాగంటి శేషయ్య శ్రీ జీవిత చరిత్రలు అట్లాగే చాల్రెస్ పిలిప్ డౌన్ సిపిప్ డౌన్ జీవిత చరిత్ర జానుమధ్య హనుమత్ శాస్త్రి అట్లాగే మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను డి రామలింగం గారు రచించిందని చెప్పి లక్షణాలని వికాసాన్ని రాయండి ఎక్కువ మొత్తంలో ఎస్ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు మీ సొంత మాటల్లో మీకేది గుర్తొస్తే ఏ జీవిత చరిత్ర గుర్తొస్తే ఆ జీవిత చరిత్రను ముందుగా రాయండి ఒక వ్యక్తి జీవిత విశేషాలను సంగ్రహంగా రాయడమే జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు విభిన్న రంగాలను విభిన్న జీవితాలను బద్ధం చేయడమే జీవిత చరిత్ర అని చెప్పి ఈ అంశాలకు సంబంధించి ఒక వ్యక్తి ఉన్ననుకో అతనికి జననము మరణము జీ వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం ఉద్యోగ జీవితం ఇవన్నీ జీవితాలు ఎట్లుంటాయి అనేటటువంటిది ఒక పర్సన్కి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్ మరో పర్సన్ రాస్తే అది జీవిత చరిత్ర అవుతుంది ఇది ఈ పాఠ్యాంశం ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సైనింగ్ అవుట్ నేను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్